కొంతమందిని వాకప్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే ఈ గంజాయి ఒక సిగరెట్ టైప్ లో ఉంటుంది, అది ఐదైతే 50 రూపాయలే. ఈ మందు కొనుక్కోవాలంటే దగ్గర 200 రూపాయలు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి యువత అంతా కూడా తక్కువ రేట్ వస్తుందని చెప్పని దీనికి మొగ్గు చూపుతున్నారంట. అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, యువతని ఏ దారిలోకి మళ్ళిస్తున్నాము? అదేమంటే యువతకి ఒక ఉపాధి కల్పించాల్సిన మంత్రి ఏమంటాడంటే గుడ్డు పెట్టాలి, కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పొదగాలి, అది పిల్లలు అవ్వాలంటాడు. నేను ఒకటే అడుగుతానండి, గుడ్డు ఆల్రెడీ 2014 నుంచి 2019లో పెట్టింది కదా, ఆ గుడ్డుని వీళ్ళు ఆమ్లెట్ వేసుకొని తినేశారు, ఆ కోడిని కోసుకొని తినేశారు, ఇంకా ఆ కోడి ఎక్కడ ఉంది, గుడ్డు ఎక్కడ ఉంది, అది ఎప్పుడు పొదుగుతుంది, ఎప్పుడు మనకి ఫలాలు అందుతాయి, యువతకి ఎప్పుడు ఉద్యోగాలు అనేది వస్తాయి? ఒక్కటే ఆలోచించాలి రవిశంకర్ గారు. ఎంతసేపు విమర్శలకి వెంకటరెడ్డి గారు లాంటి వ్యక్తి విమర్శల మీద విమర్శలు అయితే చులకనగా మాట్లాడి ఇవి పక్కన పెట్టేసి ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి? పోలీస్ వ్యవస్థ ఎందుకు బలంగా పనిచేయలేకపోతుంది? ఆ పనిచేయకపోవడానికి ఎవరు ఎందుకు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు అధికారులు? అలాగే అధికారులు ఎందుకు అలా బానిసత్వంగా ఉంటున్నారు? నిన్న మనం గమనించినట్టయితే రోజా గారి విషయంలో ఒక అధికారి చెప్పులు మోయాల్సిన అవసరం ఏముందండి? ఎందుకు అలాంటి బానిసత్వంగా మారిపోతున్నారు? అలా బానిసత్వంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైనా సరే ఒక 5 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతారు, కానీ అధికారులు వాళ్ళ జీవితాంతం 60 ఎప్పుడైతే ఉద్యోగంలో ఉంటారో రిటైర్మెంట్ వరకు వాళ్ళు ఉండాలి అధికారంలో, వాళ్ళ ఉద్యోగాల్లో ఉండాలి.